చివరికి చంద్రబాబుకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? ఏపీలో పార్టీల అధినాయకత్వ స్థాయిలో ఉన్నవారు తాము పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లకుండా గెలవడం రివాజు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల్లో తన గెలుపు కోసం ప్రచారానికి వెళ్లేవారు కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో ప్రచారానికి వెళ్లకుండా గెలుస్తూ వచ్చారు. పులివెందులలో వైఎస్ తరఫున ఆయన భార్య కుటుంబ సభ్యులు ప్రచారం చేసేవాళ్లు. కుప్పంలో చంద్రబాబు తరఫున ఆ మాత్రం హడావిడి కూడా ఉండేది కాదు. ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రమంతా తమ పార్టీలను గెలిపించే బాధ్యత ఉన్నందున తమ సీట్లో తాము ప్రచారానికి వెళితే అంతకన్నా అవమానం లేదన్నట్లుగా అధినాయకుల లెక్క ఉంటుంది. ఇదే సాంప్రదాయాన్ని గత ఎన్నికల సమయంలో కూడా కొనసాగించారు. పులివెందుల్లో ప్రచారానికి జగన్ వెళ్లలేదు, కుప్పంలో ప్రచారానికి చంద్రబాబు వెళ్లలేదు. పులివెందుల్లో భారతి తదితరులు ప్రచారం చేయగా కుప్పంలో చంద్రబాబు సతీమణి గత ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. అయితే ఇలాంటి ధీమా ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబులో పూర్తిగా సడలినట్లుగా ఉంది. ఎన్నికల వేళ తను పోటీ చేసే నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేసే సాంప్రదాయం లేని చంద్రబాబు ఇప్పుడు కుప్పంలో మకాం పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. గత 3 ఏళ్ల నుంచే తరచూ చంద్రబాబు కుప్పం చుట్టూ తిరుగుతున్నారు. అంతకుముందు ఎప్పుడు చంద్రబాబు కుప్పానికి వెళ్లేవారు కాదు. రాష్ట్రాన్ని ఉద్ధరించేసే తను కుప్పాన్ని పట్టించుకోకపోయినా గెలిపించాల్సిన కర్మ కుప్పం జనాలది అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. అయితే గత ఎన్నికలలో ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు మెజారిటీ తరిగిపోయిందో కుప్పం విషయంలో భయం మొదలైంది. ఆ తర్వాత కుప్పంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాన్సన్ట్రేట్ చేసింది. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది. కుప్పం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అందరినివా నీళ్లను అందించింది. ఇది చంద్రబాబు భయాన్ని మరింత పెంచినట్లుగా ఉంది. దీంతో ఇంకా పోలింగ్కు చాలా సమయం ఉండగానే చంద్రబాబు కుప్పంలో తిరిగారు. మరి పోలింగ్ నాటికి చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు కుప్పంలో తిరుగుతారో చూడాల్సి ఉంది. అసలు ప్రచారమే లేకుండా కుప్పంలో గెలిచే దశ నుంచి ఇప్పుడు తనే దిగి ఓట్లు అడుక్కునే దశకు చంద్రబాబు రాజకీయ పరిస్థితి దాపురించినట్లుగా ఉంది. గతంలో మెజారిటీ లెక్కలు వేసి ఇప్పుడు గెలుపు కోసం కష్టపడే సాధారణ ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి చంద్రబాబు స్థితి వచ్చింది. ఇది చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో సాధించిన ప్రగతి.